హలో వ్యూవర్స్, నా ఫైబ్రాయిడ్ క్లినిక్లో ఫైబ్రాయిడ్ పేషెంట్ బాధపడే పేషెంట్లు ఒక విటమిన్ తోటి డెఫిషియెంట్గా ఉంటున్నారు. నేను కామన్గా చూస్తున్నాను ఏంటంటే అలాంటి పేషెంట్స్, ఆ విటమిన్ తోటి డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ ఫైబ్రాయిడ్ వాళ్ళ దాంట్లో ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉంటున్నాయి, లార్జ్ జాయింట్ ఫైబ్రాయిడ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వాళ్ళ ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ తోటి కూడా బాధపడేది వాళ్ళ చాలా సివియర్గా ఉంది. కంపేర్ టు వేరే వాళ్ళు ఆ విటమిన్ డెఫిషియన్సీ లేక నార్మల్గా ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తే, సో అదేంటో మనం డీటెయిల్గా చూసుకుందాం. నేను డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఫైబ్రాయిడ్ స్పెషలిస్ట్ అట్ సిటీ వాస్కులర్ హాస్పిటల్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్. సో మనకు కామన్గా తెలుసు ఫైబ్రాయిడ్స్ ఇవి గ్రో అయ్యేది బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్లలో ఫైబ్రాయిడ్స్ అన్నమాట ఫామ్ కూడా అవుతాయి, దాంతోపాటు ఇవి ర్యాపిడ్గా గ్రో అవుతాయి, దానివల్ల సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మనకు తెలిసింది ఫైబ్రాయిడ్ ఇది ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఓవర్ గ్రోత్ వల్ల అవుతుంది. సో ఈ విటమిన్ అది విటమిన్ డి, విటమిన్ డి ఇది యాంటీ ఈస్ట్రోజన్ యాంటీ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ హార్మోన్కు అగేన్స్ట్లో ఉంటుంది. అది ఎలా అంటే బై రిడ్యూసింగ్ ద రిసెప్టర్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. సో విటమిన్ డి ఇది యాంటీ ఈస్ట్రోజన్ ఇంకా యాంటీ ప్రొజెస్టెరాన్. సో దానివల్ల ఈ హార్మోన్స్ అన్నమాట ఫైబ్రాయిడ్ ఫామ్ అవ్వడానికి, దాంతోపాటు ఫైబ్రాయిడ్ గ్రో అవ్వడానికి కూడా స్టాప్ లేకుంటే ప్రివెంట్ చేస్తుంది. సో విటమిన్ డిని యాంటీ ఫైబ్రాయిడ్ హార్మోన్ కూడా అంటారు. సో మనం కామన్గా చూసేది ఏంటంటే లేడీస్లలో యూజువల్లీ వాళ్ళు ఇంట్లోనే ఉండి కిచెన్లో ఉండి బయట యూజువల్ ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ లేక వాళ్ళ విటమిన్ డి డెఫిషియన్సీ మనం కామన్ చూసే చాలా చాలా లోగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ ద లేడీస్ నా క్లినిక్ నచ్చే వాళ్ళు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ తోటి లోగా వాళ్ళ దాంట్లో డెఫిషియన్సీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% దాంట్లో సివియర్గా డెఫిషియన్సీ ఉంటుంది. సో ఆ పేషెంట్ స్పెసిఫిక్గా చూసేది ఆ సివియర్ డెఫిషియన్సీ వాళ్ళ దాంట్లో ఈ ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉండడం, 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, దాంతోపాటు వాళ్ళు సిమ్టమ్స్తో కూడా బాధపడేది ఎక్కువ ఉంది. సో నేను సజెస్ట్ చెప్పేది ఏంటంటే మెయిన్గా మీ విటమిన్ డి డెఫిషియన్సీ మీరు లేకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం మీరు సన్కు ఎక్స్పోజ్ అవ్వేటట్టు చూడండి. సో దాట్ ఎందుకంటే న్యాచురల్గా విటమిన్ డి డెఫిషియన్సీ కరెక్ట్ అవ్వాలి. ట్యాబ్లెట్స్ ఫార్మ్స్ తోటి ఒకవేళ ఉంటే డెఫిషియన్సీ ఉంటే మనం డెఫినెట్గా మనం కరెక్ట్ చేయొచ్చు. కానీ డైలీగా కూడా మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ సన్కు ఎక్స్పోజ్ అవుతే నార్మల్గా విటమిన్ డి డెఫిషియన్సీ మెయింటైన్ అవుతాయి. డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ ఫైబ్రాయిడ్ గ్రోత్ అవ్వడం కానీ ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ కానీ తగ్గుతుంది. సో విటమిన్ డి ఇది ఒకటి యాంటీ ఫైబ్రాయిడ్ హార్మోన్ లాగా కూడా పనిచేస్తుంది.